पर्यावरण परिरक्षण अंदर सामाजिक बाध्यता कावाल जिला डिप्यूटी कलेक्टर आरवी सूर्यनारायण जिला फॉरेस्ट अधिकारी एस वेंकटेश पर्यावरण परिरक्षण दिनोत्सव सदर्भंग ब्रह्मकुमारी आध्र्यन कलपतर कार्यक्रम विजयनगर में कंटोनमेंट ब्रह्मकुमारी मुख्य सेवा केन्द्र में यहजु प्रारंभोत्सव कार्यक्रम निर्वर्भंग वालातू प्रती मोकल नाटी संरक्षार తద్వారా కాలుష్య నివారణ అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్రహ్మకుమారి సాధ్వర్యంలో కల్పతరువు కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమ ఆవరణంలో మొక్కలు నాటారు, 100 మందికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం బీకే సరస్వతి, బ్రహ్మకుమారి ప్రతినిధులు, సోదరి బీకే శాంతి, సోదరి బీకే మాధురి తదితరులు పాల్గొన్నారు. అది చెట్లు వేయించే బాధ్యత రైతులు పండించుకునే చెట్లు కాదు, రైతులు వేసుకునే చెట్లు కాదు. కానీ నేను చెప్పేదైతే ఎప్పుడు చెప్తానో చేసేటట్టు ఉంటుంది అనుకుంటుంది. కానీ ఈ పార్ట్మెంట్లో మొక్కలు లక్ష మొక్కలు నాకు పెంచడం జరిగింది. అయితే లాస్ట్ 3 సంవత్సరాల ప్రభుత్వం లేకపోవడం కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ పైన కరెంట్ వైర్ ఉండే దగ్గర ఉంది. చేసే మొక్క విజన్ పెట్టుకోండి, ఒక 50 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండగలుగుతున్నా లేకపోతే ఇంతమంది పర్యావరణం కావాలి, దాన్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తూ మనం వెళ్తున్నాం. వాళ్ళు వాళ్ళ వైబ్రేషన్స్తో వాళ్ళ రెసల్యూషన్స్తో ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది కుటుంబ తండ్రులు ఉన్నారు, వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటే అప్పటికో మన రోజునే ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనే దానికి అంకురార్పణగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. జిల్లా కలెక్టర్ గారు కొంత చాలా ముఖ్యమైన పని మీద ప్రోగ్రాంలో పెట్టడం వల్ల మమ్మల్ని పంపించడం జరిగింది. డిఎఫ్ఓ గారిని నన్ను కూడా పంపించడం జరిగింది. మరి ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు ఈ రోజున మనం పడుతున్న బాధలు ఎందుకు పడుతున్నాము, ప్రకృతిని నాశనం చేసుకుంటూ రోజు రోజుకి అడవుల్ని తగ్గించుకుంటూ చెట్లను నరుక్కుంటూ మన ఇబ్బందుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి తిరిగి మన ప్రపంచాన్ని మంచి పర్యావరణాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలనే ఒక సంకల్పంతో ప్రధానమంత్రి గారి సూచనల మేరకు ఈ 75 రోజుల ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మకుమారీశ్వర ఆధ్వర్యంలో వాళ్ళ ఎన్వైరాన్మెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ కాన్షియస్ ఈ వరల్డ్ ఎన్వైరాన్మెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలనే కాన్షియస్నెస్ నుంచి ఇప్పటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత ఇంతకు ముందే చెప్పడం జరిగింది. 780 కోట్ల పైచిల్పు ఉన్న జనాభాని ఒకే ఒక భూమి వన్ అర్త్ అనే నామిటితో యాక్చువల్గా ఈ సంవత్సరం స్వీడన్లో కూడా జరుపుకుంటున్నాము యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రపంచంలో 16-17% ప్రపంచం మొత్త జనాభాలో 16-17% ఓన్లీ భారతదేశంలోనే ఉంది. కేవలం 2% భూభాగం మాత్రమే ప్రపంచానికి సంబంధించిన భూభాగం మన దేశానికి ఉంది. సో మన దేశానికి సంబంధించిన మరింత ఎక్కువ ఉత్తర బాధ్యత పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అనేది మన మీద ఉంది.